ద్వాదశి రోజున రూపాయి బిళ్ళతో ఇలా చేస్తే చాలు, ఇక మీరు కోటీశ్వరులు అవుతారు. తప్పనిసరిగా మీకు ఉండే ధనానికి సంబంధించిన సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ రోజున రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేసుకోవడం వల్ల అనేక రకాల డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే కాకుండా ధనం ఏదైతే ఉంటుందో అది ఇంట్లోకి ఆకర్షించబడుతుంది. ధనం రావడమే కానీ పోవడం జరగదు. ఈ రోజు చేసుకునే రూపాయి బిళ్ళ పరిహారం చాలా చక్కగా అద్భుతంగా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అని మనం చెప్పుకోదగ విషయం. ఈరోజు అంటే తిలా ద్వాదశి లేదా వరహాల ద్వాదశి, ఈ రోజున తప్పనిసరిగా రూపాయి బిళ్ళతో ఇలా చేసుకోండి. ఇలా చేసుకునేటప్పుడు ఏంటంటే లక్ష్మీనారాయణకు చక్కగా దీపారాధన చేసుకుని రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేసుకుంటే ధనానికి సంబంధించిన సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పుకోవడం జరుగుతుంది. పండితుల ప్రకారం ఏంటంటే ఈ ద్వాదశి రోజున నువ్వులు ఆవిర్భవించాయని ఆ శ్రీ విష్ణు శరీరం నుంచి పుట్టాయని మనం చెప్పుకోవచ్చు. నువ్వులంటే చాలామంది భయపడుతూ ఉంటారు, కానీ అలా భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఈరోజు తప్పనిసరిగా ఉపవాసం ఉంటే చాలా చక్కగా అద్భుతాలు జరుగుతాయి. తప్పనిసరిగా మనకు తెలియకుండా చేసే పాపాల నుంచి విముక్తి కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ ద్వాదశి చాలా అద్భుతంగా ఉండే రోజు, చాలా ఎంతో శక్తివంతమైన రోజు, పరమ పవిత్రమైన రోజు. ఈ ద్వాదశి తప్పనిసరిగా ఈ మాఘమాస ద్వాదశిని, అలాగే కాకుండా ఈ మాసంలో వచ్చే ద్వాదశి చాలా పవిత్రమైనది అని మనకు శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది. ఈ ద్వాదశి రోజున తప్పనిసరిగా ఏంటంటే స్నానం చేసి నీటిలో నువ్వులను వేసుకోవాలి. లేని ఎడల చక్కగా ఆ నువ్వులను దంచి శరీరానికి పట్టించి స్నానం చేస్తే విశేషమైన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున నువ్వులను దానంగా ఇవ్వాలి. నువ్వులు ఎవరైతే దానంగా తీసుకుంటారో వాళ్లకు మాత్రమే దానంగా ఇవ్వాలి అని మనకు పురాణాలు చెబుతున్నాయి. అలాగే కాకుండా ఈ రోజున నువ్వులను తీసుకొచ్చి చక్కగా ఉండలాగా చేసి ఆ శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా సమర్పిస్తే కోటి జన్మల పుణ్యఫలం మనకు దక్కుతుంది. మన పాపాలన్నీ తొలగిపోతాయి. ఆ సమర్పించిన నైవేద్యాన్ని ఏదైతే ఉందో దాన్ని మనం స్వీకరించాలి. ఈరోజు తప్పనిసరిగా నువ్వులను మనము అంటే తినాలి. తినడం వల్ల ఏదో ఒక రూపంలో మనకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, మన పాపాలు పోతాయి. చాలామంది నువ్వులంటే భయపడుతూ ఉంటారు, కానీ అలా భయపడాల్సిన అవసరమే లేదు. నువ్వులు చాలా వరకు కూడా మంచివి అని మనం చెప్పుకోవచ్చు. నువ్వులు ఇంట్లో ఉంటే చాలా వరకు పుణ్యఫలం దక్కుతుంది. మనకు ఉండే సమస్యలను దూరం చేయడానికి నువ్వులు చాలా చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి నువ్వులను ఈ రోజున తప్పనిసరిగా మనము దానంగా ఇవ్వాలి, అలాగే మనం తినాలి. తిన్నా దానంగా ఇచ్చినా అంతే పుణ్యఫలం దక్కుతుంది. అలాగే కాకుండా ఈరోజు లక్ష్మీనారాయణను ఆరాధించుకోవాలి. లక్ష్మీనారాయణను ఆరాధించుకొని నువ్వు ఉండను సమర్పిస్తే తప్పనిసరిగా వారి కష్టాలు తీరిపోతాయి. ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి చక్కగా శ్రీ మా విష్ణువుకు తప్పనిసరిగా ఏంటంటే మనము నువ్వులను చక్కగా ఆయనకు నైవేద్యంగా పెట్టాలి. అలా పెట్టిన తర్వాత దీపారాధన కూడా తప్పనిసరిగా నువ్వుల నూనెతో మాత్రమే చేయాలి అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు మీరు ఒకవేళ పూజ చేసుకోలేకపోయినా, ఉపవాసము లేకపోయినా, ఈ రోజున ఈ చిన్న రూపాయి బిళ్ళ పరిహారాన్ని పాటించుకోండి. తప్పనిసరిగా మీకు ధనానికి సంబంధించిన సమస్యలన్నీ తీరిపోయి చక్కగా ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొనేవారు, సమస్యలు ధనానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొనేవారు, ధనం రావాలని కోరుకునేవారు, డబ్బు కావాలి అని అనుకునేవారు తప్పని సరిగా ఈ రూపాయి బిళ్ళ పరిహారం పాటించాలి. రూపాయి కూడబెడితేనే లక్షలు అవుతాయి, ఆ లక్షలు కోట్లు అవుతాయి అని మనం చెప్పుకోవచ్చు. రూపాయి లేనిదే మనిషి జీవితం ప్రారంభించలేరు, రూపాయి లేనిదే మనిషి జీవితం ముందుకు వెళ్ళదు అని మనకు శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. రూపాయి చాలా పవిత్రమైనది, రూపాయి విలువ చాలా విలువైనది అని మనం చెప్పుకోవచ్చు. రూపాయి కూడబెడితేనే మనకు డబ్బు వస్తుంది, రూపాయి మనము లెక్క పెడితేనే మనకు రూపాయి అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అలాంటి రూపాయితో ఈ పరిహారం చేసుకోవాలి. రూపాయిని తీసుకోండి, ఒక్క రూపాయి బిళ్ళను మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో 5 మంది ఉంటే 5 రూపాయి బిళ్ళల్ని మాత్రమే తీసుకోవాలి. ఇందులో 2 రూపాయల బిళ్ళలు అలాగే 5 రూపాయల బిళ్ళను అస్సలు వాడకూడదు, రూపాయి బిళ్ళను తీసుకోవాలి. ఎప్పుడు కూడా మనం బ్యాగుల్లో కానివ్వండి, పర్సుల్లో కానివ్వండి, తప్పనిసరిగా రూపాయి బిళ్ళను ఉంచుకోవాలి. అలాంటప్పుడే మనకు చాలా వరకు కూడా ఏంటంటే డబ్బు జమ అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నానం ఆచరించి ఆ తర్వాత ఏంటంటే చక్కగా ఉతికిన బట్టలను ధరించి ఇంటిని వంటిని శుభ్రపరచుకున్న తర్వాత రూపాయి బిళ్ళను తీసుకుని లక్ష్మీనారాయణను చక్కగా ఆరాధించుకోవాలి. వాళ్లకు నువ్వు ఉండ నైవేద్యంగా సమర్పించినా సరిపోతుంది. ఆ నైవేద్యాన్ని తప్పనిసరిగా ఇంటిల్లి పాది తింటే మనకు పాపాలు తొలగిపోవడమే కాకుండా ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజున చక్కగా ఏంటంటే లక్ష్మీనారాయణను ఎరుపు రంగు పుష్పాలతో, అలాగే వచ్చేసి మనం ఏంటంటే చక్కగా
తులసి ఆకులు ఉంటాయి కదండి, వాటిని తెంచి నీటిలో వేసి ఆ నీటిని మనము అందరము స్వీకరించడం మంచి ఫలితాన్ని పొందుతామని మనం చెప్పుకోవచ్చు. ఈ రోజున చక్కగా ఎరుపు రంగు పుష్పాలను అంటే సమర్పించిన తర్వాత చక్కగా దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసుకుని ధనానికి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నానో, ధనం రావాలని అనుకుంటున్నారో, ఈ రోజున ఉపవాసం లేనివారు, అలా నువ్వులతో పరిహారం పాటించుకోలేని వారు చక్కగా లక్ష్మీనారాయణకు ఇలా రూపాయి బిళ్ళతో పరిహారం చేసుకుంటే తప్పనిసరిగా ఆ ధనానికి సంబంధించిన సమస్యలన్నీ తీరిపోతాయి. చక్కగా మీరు ఏంటంటే మనం పూజ చేసేటప్పుడే ఆ లక్ష్మీనారాయణ పటం ముందు రూపాయి బిళ్ళను ఉంచాలి. ఒకవేళ మీ ఇంట్లో 5 మంది ఉంటే 5 మంది అంటే 5 రూపాయలను తీసుకోండి, రూపాయి బిళ్ళల్ని తీసుకోవాలి. 3 ఉంటే 3 రూపాయి బిళ్ళల్ని తీసుకోవాలి. పెట్టేసిన తర్వాత చక్కగా అక్షంత్రాలని కలుపుకోవాలి. కుంకుమ, పసుపు, గంధం, అలాగే కాకుండా దీపారాధన నువ్వుల నూనెతో మాత్రమే ఈ రోజు చేయాలి. 2 అడ్డవత్తులు 1 నిలువు వత్తిని వేసి దీపారాధన చేయాలి. దీపం కింద తమలపాకుపై ఏంటంటే చక్కగా బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి నువ్వుల నూనెను పోసి 2 అడ్డవత్తులు 1 నిలువు వత్తిని వేసి దీపారాధన చేసి రూపాయి బిళ్ళను చక్కగా అక్కడే పెట్టేసి ఆ రూపాయి బిళ్ళకు కూడా చక్కగా కుంకుమ, గంధం, పసుపు, అక్షంత్రలతో చక్కగా పూజించుకుని ఆ రూపాయి బిళ్ళని మనం ఏంటంటే ఆ లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించుకుని ఆ రూపాయి బిళ్ళ మనం దేనికోసమైతే వాడుకోవాలనుకుంటున్నామో, దేనికోసమైతే ఈ పరిహారం అంటే ఈ పూజ చేసుకుంటున్నామో సంకల్పం చెప్పుకోవాలి. చక్కగా లక్ష్మీనారాయణను ఆరాధించుకోవాలి. ఇలా ఆరాధించుకున్న అనంతరం ఏంటంటే ఆ రూపాయి బిళ్ళ తీసుకునేటప్పుడు సంకల్పం అంటే ధనానికి సంబంధించిన సమస్యలన్నీ తీరిపోవాలి, ధనవ్యయం కలగాలి, ధనం ఇంట్లోకి ఆకర్షించబడాలి, డబ్బు కావాలి అనేసి ఈ ద్వాదశి రోజున చక్కగా గట్టిగా సంకల్పం చెప్పుకుని ఆ రూపాయి బిళ్ళని తీసి ధనం దాచే చోట దాచుకున్నా, అలాగే కాకుండా బీర్వాలో పెట్టుకున్నా, మనం ఎక్కడైతే జేబుల్లో పర్సుల్లో ఎప్పుడు కూడా మనతో మన వెంట ఉంటే ఈ రూపాయి బిళ్ళ ధనానికి సంబంధించిన సమస్యలన్నీ తీరిపోతాయి అని మనం చెప్పుకోవచ్చు. అలాగే కాకుండా ఈ రూపాయి బిళ్ళ మనం ఎక్కడైనా దాచుకోవచ్చు, కానీ దీన్ని ఎట్టి పరిస్థితిలో మాత్రం బయటికి తీయకూడదు, ఖర్చు పెట్టకూడదు. ఇది ఖర్చు పెట్టినట్టయితే మన ధనం కూడా అలాగే ఖర్చు అయిపోతుంది. ఇది ఎందుకంటే ఇది చక్కగా మనం పూజించుకున్నాము, పూజ చేసుకున్నాము కాబట్టి ఈ రూపాయి బిళ్ళను దాచుకుంటే విశేషంగా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ధనానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. ధనం రావడమే కానీ పోవడం జరగదు. ఆ రూపాయి బిళ్ళకు కాస్త కుంకుమ, పసుపు, అక్షంత్రలు వేసిన తర్వాత దాన్ని ఒక ఎరుపు రంగు వస్త్రంలో, చిన్న వస్త్రంలో కూడా మూట కట్టేసి దాన్ని మనం ధనం దాచే చోట బీరువాలో దాచుకున్న మంచి ఫలితాన్నే పొందుతారు. అలాగే వచ్చేసి ఏంటంటే ఈ రూపాయి బిళ్ళని మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి, జేబుల్లో, పర్సుల్లో, ఆడవాళ్ళకు ఉండే హ్యాండ్ బ్యాగుల్లో కూడా వేసుకోవాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎమర్జెన్సీలో కూడా దీన్ని అస్సలు ఖర్చు పెట్టకూడదు అన్నమాట. అలా ఖర్చు పెడితే ధనం కూడా అలాగే ఖర్చు అయిపోతుంది అని మనకు పురాణాలు చెప్తున్నాయి. కావున ఈరోజు ద్వాదశి, తిలా ద్వాదశి, ఈరోజు నువ్వులను దానంగా ఇచ్చి రూపాయి బిళ్ళ పరిహారాన్ని పాటించుకోండి. డబ్బుకు ఎవరైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వాళ్లకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది, ధనం ఇంట్లోకి ఆకర్షించబడుతుంది, ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున తప్పనిసరిగా నువ్వులను ఏంటంటే నైవేద్యంగా స్వీకరించండి. ఒక్క నువ్వు ఉండను తయారు చేసుకుని ఆ పదార్థాన్ని తినాలి. నువ్వుల నూనెతో మాత్రమే దీపారాధన చేయాలి. నువ్వులు ఒకరి చేతి ద్వారా ఎప్పుడు కూడా తీసుకోవద్దు. ఎప్పుడు కూడా ఏంటంటే నువ్వులను బదులుగా ఇవ్వకూడదు. అలాగే కాకుండా ఒకరి చేతి నుంచి ఇంకో చేతికి నువ్వులను అసలు ఎప్పుడు కూడా మార్చొద్దు. కింద పెట్టినప్పుడు నువ్వులను మాత్రమే తీసుకోవాలి. అలాగే కాకుండా నువ్వులను ఎవరికి పడితే వారికి దానంగా ఇవ్వకూడదు. నువ్వులు ఎవరైతే దానంగా తీసుకుంటారో వారికి మాత్రమే దానంగా ఇవ్వాలి అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అని చెప్పుకోవచ్చు.